మన జాతిపిత మహాత్మా గాంధీ గారు చెప్పింది ఏంటంటే గ్రామాల అభివృద్ధి చెందినప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్టు సంపూర్ణ స్వరాజ్యం వచ్చినట్టు ఆయన చెప్పారు మరి భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే అత్యంత సంపన్నమైన గ్రామం కోతుమరు గ్రామం మరి ఆ గాంధీ గారు చెప్పినట్టు ఈ గ్రామ ప్రజలు స్వయం సమృద్ధితో తమ గ్రామాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసుకున్న గ్రామం ఇది మరి 1980లో ఇక్కడ ఉన్న ఉప్పుడేరు పల్లేరు పసిర ప్రాంతాలకి చౌడు భూమి తినటానికి ఆహారం లేదు పంట లేదు ఏయో పళ్ళు ఒక మామిడి పళ్ళు ఈ సపోటా పళ్ళు ఇవన్నీ పండించి ఏదో ఆరకొరగా బతికేవారు మరి ఈరోజు మన భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మందికి ఉపాధి కల్పించిన ఊరు ఏదంటే ఈరోజు లక్ష రూపాయలు ఈరోజు రాష్ట్రంలో అక్రమ కల్చర్ ద్వారా చెట్టు పొందుతున్నామంటే దీనివల్లే మరి 1980లో ఇక్కడున్న చౌడు భూముల కారణంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అక్వాకల్చర్ని పరిచయం చేసిన గ్రామం కోటిమర గ్రామం మరి దానివల్ల మనం ఈరోజు ఎంత సంపన్నమయ్యేవాం ఈ చుట్టుపక్కల గ్రామాలు కానీ నెల్లూరు కానీ ప్రకాశం కానీ వైజాగ్ చుట్టుపక్కల కానీ మరి చాలా మంది కుబేర్లు అయ్యారు ఈ అక్వాకల్చర్ పరిచయం చేయడం వల్ల మరి చాలా మంది సామాన్యులు కూడా ఈ అక్వాకల్చర్ పండించడం వల్ల చాలా మంది ఉపాధి దొరికింది నెల్లూరు గారు పనిచేసుకోవడం మరి అగ్నికుల క్షేత్రంగా కావచ్చు అలాగే అందరూ చాలా మందికి మరి కోతుమర గ్రామం 1980లో అక్వాకల్చర్ తీసుకొచ్చి మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిచయం చేయడం వల్ల మరి ఈ రోజు అందరూ మన రాష్ట్రంలో చాలా మంది కుబేర్లు అవ్వడానికి కారణం ఈ కోతుమర గ్రామం మరి ఈరోజు మరి దేశంలోనే కాదు చాలా ప్రముఖ పాత్ర వహించిన గ్రామం మరి కోతుమర గ్రామం ఆ గ్రామానికి మా ఊరు మాకు బంధుత్వం ఉన్నది ఇక్కడ వెళ్ళి ఒకటి ఈరోజు దాన్ని ఆదరవడానికి నేను ఆత్రిపల గ్రామం నుండి వచ్చాను మరి నేను కూడా చదువుకున్నప్పుడు 2 సార్లు వచ్చాను మరి ఆ గ్రామ ప్రాముఖ్యతను గురించి నేను ఒక సోషల్ మీడియా కళాకారుడిగా ఇక్కడ తెలియజేస్తానని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను మరి గ్రామాలలాగే ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి మరి మన ఆంధ్ర రాష్ట్రానికి అక్వాకల్చర్ పరిచయం చేసి అనేక మంది ఉపాధికి తోడ్పడిన ఈ గ్రామాన్ని గ్రామం భారతదేశ చరిత్రలో లిఖించబడి ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను మరి ఈ గ్రామం వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నది నేను చదువుకున్నప్పుడు 2 సార్లు వచ్చాను మరి